కుమరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలారా, ఈ కుమరి పంచాయతీలో ఉన్నటువంటి నాయకులారా, నా అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, పక్కన ఉన్నటువంటి మత్స్యపురం గ్రామంలో ఉన్నటువంటి నా బంధువులారా, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ నేను ఒకటి అడుగుతున్నా, నన్ను గెలిపించుకుంటే మీ ఇంట్లో ఒక బిడ్డడు గెలిచినట్టు లెక్క, నేను గెలిస్తే నేను కాదు ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమ్మెల్యే అయినట్టు లెక్క, నాకు రాముడు వారి సాక్షిగా చెప్తున్నాను, పదవి మాత్రం నాకుంటుంది, అధికారం మీకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర మీకు ఆ చనువు ఉంది, చొరవ ఉంది. ఇందాక దగ్గర చెప్పాడు, ఒక రైతు బిడ్డగా నేను ఏదో జమీందారు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాదు, ఒక సామాన్యమైన రైతు బిడ్డగా, రైతుడు కడుపు పుట్టినటువంటి బిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ వాడిగా, మీ మనిషిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మీరు ఆలోచించండి, రెండుసార్లు ఓడిపోయిన తర్వాత ఏ మనిషి అని ఒక రైతుడు ఎత్తిరగడ ఒకసారి ఆలోచించండి. ఒక సంవత్సరం పంట పోతే ఆ రైతుడు రెండో సంవత్సరం పంట వేయాలంటే గిడగలు ఆడతాడు, అవునా కాదా? అలా రెండుసార్లు 10 సంవత్సరాలు మిమ్మల్ని నమ్మి ఇక్కడికి వచ్చి నా వాళ్ళు ఉన్నారు, నాకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు, మా మహాలక్ష్మి గారు వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళు నడిపిస్తారు. ఎందుకంటే పటిష్టమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉంది ఈ మండలంలో. అవతల పార్టీ గురించి కూడా ఆలోచిద్దాం. అవతల పార్టీలు పటిష్టమైన నాయకత్వం లేదు, అమాంతంగా అటువరకు పరిపాలించినటువంటి నాయకుడు అక్కడ వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నాయకత్వం లేకపోయినా వాళ్ళు ఆధిపత్యం చెలాయించి వాళ్ళు మొక్కుమ్మడిగా ఒక యూనిటీగా ఐక్యతగా వాళ్ళ అధికారం చేజెక్కించుకోగలిగారు, ఒకసారి కాదు రెండుసార్లు. మరి ఇక్కడ పటిష్టమైన మహాలక్ష్మి నాయుడు గారు లాంటి పెద్దలు ఉన్నారు, జగ్గారు అలాంటి పెద్దలు ఉన్నారు, ఆ సన్యాసి నాయుడు గారు లాంటి పెద్దలు ఉన్నారు, కోమర రాజు నాయుడు గారు లాంటి పెద్దలు ఉన్నారు, కన్ననాయుడు గారు, స్వర్గీయ కన్ననాయుడు గారు వెళ్ళినటువంటి ఈ కుమరి అనేది ఏంటంటే ఎన్ని అనుకుని ఈ ప్రాంతానికి అసలైనటువంటి సిరి, ఎక్కడ ఏ పేరు చెప్పినా చాలా చక్కగా ధ్వనించేది మరీ మరీ, అలాంటి కుమరి ఇలాంటి గ్రామం మంచిది నా వెనక ఉందని అనుకున్నటువంటి తరుణంలో ఎందుకో నన్ను చెన్న చూపు చూశారు రెండుసార్లు. కానీ ఈసారి దయచేసి అలా పొరపాటు చేయకండి. మీ బిడ్డడిగా నేను అడుగుతున్నా, నేను గెలిస్తే మీ ఇంటి తమ్ముడో, మీ ఇంటి అన్నయ్యో, మీ బిడ్డడో, మీ మేనమామో, మీ అల్లుడో గెలిచినట్లని మాత్రం ఈ సందర్భంగా వినవించుకుంటున్నా. ఆ తను ఉంటుంది, ఇంకొక నైతే మాత్రం ఉన్నాను, ఇంకొక నైతే బాబు గారు అనే పిల్లలే బాబు, లేకపోతే రాజుగారు అని పిలాల, రాజు అని అనలేదు మీరు. అదే ధర్మశ్రీని అయితే ధర్మ ఈ పని చేయరా అని మీరు అనగలరు, ఆ తరుణం ఇది వాస్తవం కాదు, ఒకసారి ఆలోచించండి. నేను ఏదో జమీందారు కుటుంబం నుంచి వస్తే అనుకోవచ్చు, మీలాగే నేను కూడా ఆకలి బాధ, పూట భోజనం లేనటువంటి పరిస్థితులు అనుభవించాను. పూరుగుడుసులో పుట్టి పూరుగుడుసులో పెరిగినటువంటి రోజులు, కన్నమ్మ కన్ననాన్న వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళు పెంచడానికి అవకాశం లేక మేము 6 అన్నదమ్ములు అయితే అవకాశం లేక నన్ను జగన్నాథపురం పెంపకం ఇచ్చారు. ఆయన ఏదో ఒక 5 ఎకరాల అసామ కాబట్టి కాస్త కొంత మీ ముందు నేను తెల్లబట్టలు వేసుకొని తిరగలుగుతున్నాం నిజమే. మరి అలాంటి వ్యక్తిగా అంచేత నేను కూడా వాళ్ళన్న తిన్నాను, గంటన్న తిన్నాను, జొన్నన్న తిన్నాయి, అలాగే వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఇందాక దగ్గర చెప్పినట్టు ఆకలి బాధ ఉన్నోడికి ఆకలి గురించి తెలుస్తుంది తప్ప కడుపు నిండినోడికి తెలియదు. అంచేత మీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఎవరో కన్ననాడు వెళ్ళినటువంటి ఒకరో ఇద్దరికో 5 ఎకరాలు 10 ఎకరాలు దాటి ఉంటుందేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి వాళ్ళని నాకు వచ్చినటువంటి ఇది నిజమా కాదా? మరి అలాంటి మీ రైతు బిడ్డను ఆదరించవలసినటువంటి బాధ్యత మీకు ఉంది. ఒకవేళ నేను ఏదైనా మీరు అనుకుంటున్నారేమో కానీ మీరు నేను కానీ ఏదైనా ఓటం చెవి చూస్తే మీకే విలువ తక్కువ నాకన్నా. నేను గెలిస్తే నాకు వచ్చే పేరు కన్నా మీకే మంచి పేరు. శభాష్ నా వారు గెలిచాడు, నేను గెలిపించుకున్నాను, నమ్ముకున్నందుకు మా కుమరి గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మార్చాడు. ఆ రోజు ఓడిపోయినా సరే పాచిల నుంచి కంచవరకు కూడా తారు రోడ్డు వేయించగలిగాడు, ఓడిపోయినా సరే గుడ్డుబంద నుంచి మత్స్యపురం వరకు కూడా తారు రోడ్డు వేయించగలిగాడు, ఓడిపోయినా సరే ఇక్కడ ఈ గ్రామాన్ని ఏమో ఒక అక్కడ ఎన్ఆర్జెస్ ద్వారా గ్రాంట్లు రప్పించి శాంక్షన్ 1 కోటి రూపాయల పైన శాంక్షన్ చేయించగలిగాడు,
అనేది మీరు చెప్పుకుంటున్నారు. చెప్పుకునేదానికి నేను ధైర్యంగా చెప్తాను, ఈ కార్యక్రమాలు నేను చేస్తానని. కారణం ఏంటంటే మీ పట్ల, మీ గ్రామం పట్ల, మత్స్యపురం పట్ల, కుమ్మరి పట్ల, చిన్నపాత్ర పట్ల ఆ ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉన్నాయి. అందరూ నాకు సంబంధించినటువంటి మనుషులు అందరూ ఉన్నారు. ఇక్కడ రెక్కాస్తే డొక్కాలనేటువంటి పేద ప్రజలు అందరూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా నవరత్నాలతో పాటు సుభిక్షంగా హాయిగా మీరందరూ కూడా ఒక రోజు రాజన్న రాజ్యం ఏ విధంగా అయితే వచ్చి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చాడో, డోకరాజన్నమ్మ పాల ఓటికి రంశాలపై గెలిపించాడో, అందరికీ కూడా ఇందిరా మిల్లీలు ఇచ్చాడో, అందరికీ కూడా ఉచిత విద్యుత్ ద్వారా 7 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చాడో, అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ చేశాడో, అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఎలా ఇచ్చాడో, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాడో, అందరికీ 108, 104 ఇలా ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఆ వాహనాలు ఎలా వచ్చేవో అవన్నీ కూడా మళ్ళీ రావాలన్నా కావాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలి. అలాంటి కార్యక్రమాలు రావాలనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతున్నారు. ఇలాగ ఎన్నికలు ఇంక 3 నెలలు ఉందానుగా, 2 నెలలు ఉందానుగా, ఇప్పుడుకిప్పుడే ఇప్పుడుగా మొత్తం ఇగో పసుపు కుంకుమ పెట్టేస్తాం నిన్న అంటున్నాడట. ఈరోజు పసుపు కుంకుమ పెడుతున్నాం, రేపు పొద్దున్న ఏం చేస్తాం పొరపాటు గెలిచేస్తే అంటే ఈరోజు పసుపు కుంకుమ అందాం, రేపు మసీ బుగ్గోని అందాం అంటున్నారట. దాన్ని నిజం తల్లి, ఇందాక మహాలక్ష్మి గారు చెప్పారు నిజమే పసుపు కుంకుమ అంటే మేము ఇంటికి వచ్చినప్పుడు ఆహారతి ఇచ్చి ఏదైనా చేసినప్పుడు పళ్ళు పలహారం ఇచ్చింది అది ఇవ్వడం కానీ ఈరోజు మనిషికి 2500 ఇస్తున్నట్టు, ఆ 10 మందికి కలిపి ఏమో మొత్తం ఏమో 25,000 ఇస్తున్నట్టు ఒకే చెక్కి రాసి ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను చూడండి, ఏ మనిషికి 2500 అంటున్నాడు కానీ గ్రూప్ పేరుని చెక్కు రాస్తున్నాడు. ఆ చెక్కు కూడా ఏంటంటే ఆ గ్రూప్లో ఏడు అట్ల మీరు ఎంతో మీరు ఈరోజు చెక్కుల రూపంలో ఇస్తాడు, రేపు పొరపాటున చంద్రబాబు వస్తే మీరు దాచుకున్న పొదుపుల్లో ఈరోజు చెక్కులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దానికి డబుల్ నొక్కేది మాత్రం ఖాయం ఇది గ్యారంటీగా. మీరు ఎంత దాచుకుంటారో అంత కూడా నొక్కేస్తాడు. ఎందుకంటే ఏమిటి ఆ రోజు అమ్మమ్మ ఆర్థిక పరిస్థితి పోలేదు, ఆ రోజు అన్నాను ఎన్నికలు తిరిగి అన్నాను, మరి ఈ రోజు తప్పదు మీరు కూడా త్యాగం చెయ్యాలా? ఆయన మాట ఏం మాట కదా త్యాగం చెయ్యాలా అని చెప్పి మీకు మీరు దాచుకున్నప్పుడు మాత్రం కొంచెం తీసివలసి వస్తుంది అని తీస్తామని చెప్తారు. ఈ రోజేమో ఎప్పుడైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ సెట్స్ ప్రభుత్వం మనం ఎవరికో బయట ఉన్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెట్స్ ఎక్కడైనా ఇస్తారమ్మా ఎక్కడైనాను ఇస్తే ఏదో 10,000 కాదు 2,000 కాదు వెయ్యి రూపాయలు మీరే అడిగారా 2,500 ఇవ్వండి అని. రేపు ఏమో ఓట్ల కోసం ఏదో రకంగా మబ్బి పెట్టాలని మోసం చేయాలని ఈరోజు పసుపు కుంకు అంటే బాబు మేము అలా బ్యాగొట్టుకొని వెళ్తున్నాం కానీ ఈ దిమ్మకులు అన్నీ మాకు తెలుసని నేను ఏ ఊరు వెళ్ళాను కానీ అందరూ ఆడవాళ్ళు అందరూ చెప్పడమే మాట. ఈరోజు చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు కూడా అట్లా ముసలివాళ్ళు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ వీళ్ళు ఎవరికి కూడా పెన్షన్స్ గురించి ఇంతవరకు జ్ఞాపకం రాలేదు. ఇందాక మహాలక్ష్మి గారు చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం గుంటూరులో ప్లేనరీ సమావేశంలో చెప్పారు. ఏ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తీసుకుంటున్నటువంటి పెన్షన్దారులు మా నాన్నగారు 60 రూపాయల పెన్షన్ని 200 ఎలా చేశాడో ఈరోజు 1,000 రూపాయల పెన్షన్ని మీరందరూ ఆశీర్వదించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. ఇది ఎప్పుడు చెప్పాడు 2 సంవత్సరాల క్రితం చెప్పాడు. 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఊరూరు చెప్పుకుంటూ వచ్చాడు. మొన్న ఇత్తాపురంలో ప్రజాప్రస్థానం ముగింపు సభలో కూడా చెప్పాడు. చెప్తూ కూడా ఒక మాట చెప్పాడు, ప్రజాప్రస్థానం ద్వారా ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు ఇడుపుడిపాలే స్టార్ట్ చేసి అలాగే ఇత్తాపురం వరకు వస్తూ 4వ సభ అయినటువంటి చిత్తూరు వచ్చినప్పుడు చిత్తూరు సభలో చెప్పాడు. 4వ రోజునే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఈరోజు 2,000 ప్రకటిస్తున్నాను మీ అందరికీ, రేపు అధికారంలోకి వచ్చినానే మీకు 2,000 ఇస్తా, వికలాంగులకి అయితే 3,000 ఇస్తా, తప్పనిసరిగా 1,000 రూపాయల పెన్షన్ 2,000 చేస్తాను, జగన్మోహన్ రెడ్డి 2,000 చేస్తున్నానని చెబుతూ అమ్మో జగన్మోహన్ రెడ్డి పెంచేస్తున్నానని చెప్పి రేపు పొద్దున్న చంద్రబాబు కూడా ఇంకా ఎన్నికలు 2 సంవత్సరాలు ఉన్నాయి కానీ 2 సంవత్సరాల వరకు పెంచడు, 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా పెంచుతాడు. ఒకవేళ 2,000 కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచేస్తున్నారు కాబట్టి మళ్ళీ అందరూ ఆదరణ అటు వెళ్ళిపోతుందని భయంతో కానీ మళ్ళీ చంద్రబాబు కానీ 1,000 రూపాయలు 2,000 అంటే ఈరోజు చెప్తున్నాను చంద్రబాబు కానీ 2,000 అని కానీ అంటే 2,000 కాదు అవసరమైతే 3,000 ఇవ్వడానికి కూడా వెనుక కాదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఆ రోజే 3,000 జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ ఇక్కడికేమో ఈయన ఇంకో రకంగా అంటాడు కావాలని ఇవ్వకపోయినా మిమ్మల్ని మోసం చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు 2,000 అన్నాడు జగన్మోహన్ రెడ్డి అనాలని.
అలాగే మన నిత్యాపురంలో అదే మాట చెప్పాడు, అదే మాట చెప్పాడు. వికలాంగులకి అవసరం అయితే 3,000 నుంచి 4,000 వరకు ఇదిగానే ఉండమ్మా. అదే బాబురాయ్ అదే ఇదిగానే దేవుళ్ళు లాస్ట్ పేజ్. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబుకి అమాంతంగా 2,000 ఇవ్వాలని ఆలోచన అయితే జగన్మోహన్ రెడ్డి అనపతి ఈరోజు 2,000 లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి 40 సంవత్సరాలు బట్టి జగన్ ఇక్కడ ఏమో చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను 40 సంవత్సరాలు అనుభవం ఉందని. మరి ఎంత అనుభవం ఉంది కదా, మరి 2,000 ఇవ్వాలని అంతకుముందు ఎదురు జ్ఞాపకం రాలేదు, లేదు పసుపు కుంకుమ ఆదా ఇవ్వాలంటే అంతకుముందు ఎదురు జ్ఞాపకం రాలేదు, 10,000 ఇవ్వాలని ఎదురు జ్ఞాపకం రాలేదు, ఆటో వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ 10,000 చేయాలి కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ 10,000 ఇస్తానన్నారు. అమ్మా ఇక్కడ ఉన్న 10 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓటు పడిపోతాయని భయపడి ఇప్పుడేమో 10,000 ఇస్తానని ఒప్పక చెప్తున్నాడు. ఇవన్నీ ఎన్నికలు అంటే అందరికీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీ అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నాను, నిజంగా మీరు ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే మీరు 2,500 పసుపు కుంకాల కింద మొత్తం 10,000 రూపాయలు ఒక్కొక్క ఆడమనిషి ఒక్కొక్క డోకరా చెల్లింపు తీసుకుంటుందో ఇదంతా కూడా మీరు ఫ్రీ అనుకుంటున్నారేమో కానీ గ్రూపు పేరు చెక్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఇదంతా అప్పే. పొరపాటుని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే దానికి డబ్బులు వచ్చేస్తే వస్తుంటే ప్రమాదం ఉందని మాత్రం అక్క చెల్లెళ్ళందరూ కూడా గమనించాలని మాత్రం మనం చెప్తున్నా. అయితే ఒక్కటి మాత్రం నేను నిజం చెప్తున్నా, ఎంత 10,000 కాదు 20,000 ఇచ్చినా మీరు తీసుకొని వద్దనకండి, 20,000 కాదు 30,000 ఇచ్చినా తీసుకొని వద్దనకండి. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అనే ఒక కార్యక్రమం పెట్టారు, డ్వాక్రా చెల్లెమ్మలందరూ కూడా ఎన్నికల వరకు మీకు ఎంత అయితే అప్పు ఉందో చంద్రబాబు నాయుడు ఈరోజు ఇస్తున్నటువంటి 10,000 కాదు 20,000 అప్పు ఉన్నా సరే అప్పు అంతటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేసి మొత్తం తిరిగి మీ చేతికి ఇచ్చేస్తానన్నారు. కాబట్టి ఈరోజు పసుపు కుక్కల కింద 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినంటే అది ఫ్రీ చేసి అప్పు అంతటినీ కూడా అప్పుడే అతన్ని కూడా రద్దు చేసి డ్వాక్రా రుణాలు ఎన్ని ఉన్నాయి అన్నింటినీ కూడా మాఫీ చేసే బాధ్యతని ఆయన తీసుకుంటూ ఆసరానికి ద్వారా 2,000 రూపాయలు కింద పెట్టాడు. మొదటిదేమో రైతాంగానికి రైతు భరోసా అని పెట్టాడు, రైతులందరూ కూడా 50,000 రూపాయలు ఇవ్వడం, ప్రతి మే నెలలో వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం 12,200 ఇస్తున్నాడు, అలా 4 దఫాలు ఇస్తాను అన్నాడు. దాని పేరు ఆసరా. నవరత్నాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు అంటే ఎన్ని రత్నాలు అనుకుంటున్నారు, ఎన్ని అమ్మ చెల్లెమ్మలారు మీరు చెప్పండి ఎన్ని రత్నాలు? నవరత్నాలు అంటే ఎన్ని? 9 రత్నాలు. ఎన్ని? 9 రత్నాలు. మొదటి రత్నం పేరు రైతు భరోసా. రైతు భరోసా ద్వారా ప్రతి రైతాంగానికి కూడా 50,000 రూపాయలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత ఎంత ఇస్తానన్నాడు అమ్మ చెల్లెమ్మ? ఎంత ఇస్తానన్నాడు? 50,000. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అందుకు అడుగుతున్నాం. 50,000 ఇస్తానన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం 4 దఫాలుగా బాబు ఇదా రాజు ఇవ్వద్దంటే నువ్వేసి ఆలోచిస్తున్నావు. దేవుళ్ళు ఇవ్వకు, దేవుళ్ళు నువ్వు పంచుతున్నావు కదా. మొదటి రత్నం పేరు ఏం పేరు? మొదటి రత్నం పేరు ఆ నవరత్నాలు కాదు, నువ్వు వినలేదు అందుకే పంపవద్దు. రైతు భరోసా ఏంటి? ఏంటి రైతు భరోసా అంటే ఏంటి? కాదు 50,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వడం. ఎంత? నువ్వు పంచుతుంది అందుకే నేను నిన్ను అడుగుతా మళ్ళీ ఇప్పుడు చెప్పు. రైతు భరోసా మొదటి రత్నం పేరు ఏంటి? రైతు భరోసా ద్వారా రైతాంగానికి 50,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వడం అంటే సంవత్సరానికి 12,700 4 సంవత్సరాలు వ్యవసాయ పెట్టుబడి కోసం ఇవ్వడం, అది అప్పు కాదు ఫ్రీ. అలాగే రెండోది ఏమో ఆసరా. డాక్టరా చెల్లెమ్మలకి ఎంత అయితే అప్పు ఉందో అప్పు అంతా కూడా తిరిగి మీ చేతికి బ్యాంక్ కట్టించుకోమని 5 లక్షలు కాదు 10 లక్షలు ఉన్నా క్లియర్ చేసేస్తున్నాడు. దాని పేరు ఆసరా అని పెట్టాడు. ఒకవేళ ఎవరైనా సరే మీరు అప్పు తెచ్చుకునేది డబ్బు కానీ మీరు బ్యాంక్ కట్టించుకుంటే మీరు కట్టించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చి అమ్మో మేము వాళ్ళంటే అప్పు తీసుకుంటాం మేము కట్టించుకున్నాం బ్యాంక్ వాళ్ళు పీడించుకోవాలని ఎవరైనా ఏ చెల్లెమ్మని అనుకుంటే మీరు కట్టించుకున్నా 2017 జూలై 8వ తారీఖు వరకు ఎంత అయితే అప్పుగా నమోదు చేయబడ్డదో అప్పు అంతటినీ కూడా మీరు కట్టించుకున్నా సరే అప్పు పొదుపు కింద మళ్ళీ తిరిగి బట్టబట్ట చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు అర్థమైందమ్మా?
అది రెండోది. మూడోది ఇందాక చెప్పాను పెన్షన్. ఈ రోజు పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ 2000. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమని చెప్పి ఈ రోజు 2000 చేస్తున్నారని పెన్షన్ ని అవసరమైతే 3000 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తానని చెప్పాడు. ఇది మూడోది. ఇక నాలుగోది, ఏ చెల్లెమ్మైనా సరే మీ పిల్లలు స్కూల్ పంపిస్తే ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి, దాని పేరేంటిది, అమ్మఒడి చదువులు బడి, ఏంటది, ఏ తల్లికైనా ఇద్దరు పిల్లలు కానీ ఒక పిల్లని కానీ స్కూలు పంపిస్తే ఇంటర్మీడియట్ వరకు చదివిస్తే ఏ క్లాస్ అయినా సరే ప్రతి ఏడాది నెలకి సంవత్సరానికి 15000 రూపాయలు ఇస్తానన్నారు. ఎంత? ఇది నాలుగో రత్నం. ఐదో రత్నం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇందిరాబీ అందించారో అందరికీ కూడా ఈరోజు 2.5 లక్షల రూపాయలతో ఫ్రీగా ఇల్లు కట్టించే బాధ్యతను తీసుకుంటానన్నారు జగన్మోహన్ రెడ్డి. అందరికీ ఇల్లు, అందరికీ ఎంత డబ్బులు, 2.5 లక్షలు. మళ్ళీ సారకపోతే ప్రభుత్వం హామీ ఉండి ఇంకొక 2.5 లక్షలు అప్రూపులు ఇప్పిస్తానన్నాడు. మొత్తం 5 లక్షలు ఇస్తానన్నాడు ఇంటికి. ఎంత? ఇది ఎన్నో రత్నం. ఎన్నో రత్నం? ఐదో రత్నం. ఇక ఆరోది, ఆరోగ్యశ్రీ పెట్టాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎలా పెట్టాడో, 1000 రూపాయలు మందులు సీట్ దాటితే చాలు, ఏ జబ్బు వచ్చినా మొత్తం అంతటిని కూడా ఆరోగ్యశ్రీ పెడతానన్నాడు. ఈరోజు ఇక్కడ ఒక ఆరోగ్యశ్రీ గారు వెళ్ళండి, ఖాళీ నిపోతి లేదంటున్నారు, లేదు నడుగు నిపోతి లేదంటున్నారు, లేదు కళ్ళు కనిపించకపోతే లేదంటున్నారు, లేదంటే తలకి గాయం తగిలితే లేదంటున్నారు, గుండెకి ఏదైనా దెబ్బ తగిలితే లేదంటున్నారు, క్యాన్సర్ వస్తేనే ఉండాలంటున్నారు. ఎంత అన్యాయం చూడండి. క్యాన్సర్ అయ్యేటంటే మిగిలిన జబ్బులు లేవట అన్నీ తీస్తారు, కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కదా ఏ జబ్బున్న ఆరోగ్యశ్రీ పెట్టుకోరు. ఈరోజు అన్ని జబ్బుల్ని కూడా 1000 రూపాయలు మందు సీట్ దాటితే చాలు, ఈవెన్ బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించే బాధ్యతను తీసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి. దాని పేరే ఆరోగ్యశ్రీ, అందరికీ ఆరోగ్యశ్రీ. అంతేకాదు 108, 104 కూడా వెంటనే పునరుద్ధరిస్తూ ఏ ఈ కొమ్మూరులోనే కానీ మత్స్యపురంలో కానీ ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చినా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా క్లోరైడ్ వల్ల ముడుకులు వంగిపోయి నల్లైన పరిస్థితులు ఉన్నా అందరికీ 10000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. నెల నెల ఇస్తానన్నాడు నరసింహ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ. అది ఆరోగ్యశ్రీ. ఇక ఏడోది, జలయజ్ఞం ప్రాజెక్టు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేయడంతో పాటు ఈరోజు కొమ్మరి గ్రామంలో మీరు ఏనాటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కానీ, రాజులు గారు అడుగుతున్నటువంటిది కానీ, మహాలక్ష్మి గారు చెప్తున్నటువంటి కానీ, కొమ్మరిలో ఉన్నటువంటి పెద్దలు కానీ, పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, మధ్యపురంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, రాతికట్టు రిజర్వేర్ని ఏ విధంగా అయితే సస్యశ్యామలం చేసి హైకట్టుని స్థిరీకరణ చేసి ఆ నీటిని తీసుకురావడం కోసం జలయజ్ఞం ద్వారా ఎంత ఎన్ని కోట్లైనా సరే అవసరమైతే కావాలని నీకు మళ్ళించి మీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యతని జలయజ్ఞం కంటే తీసుకునే బాధ్యత నేను తీసుకుంటానని మాత్రం మనం చేస్తున్నాం. ఇది ఏడో రత్నం. గడిచిన 3 నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం. అసలు అది కేబినెట్ లో తీర్మానం చేసిన సరే మళ్ళీ రాజకట్టు కాలువని మన ప్రాంతం మన ఊరు నుండి వెళ్ళే విధంగా సాగునీరు అందించే బాధ్యతని మాత్రం ధర్మశ్రీ తీసుకుంటాడు. ఇది మొదటి వాగ్దానం కింద మీకు ఏర్పాటు చేస్తానని మాత్రం మనం చేస్తున్నాం. ఇక ఎనిమిదోది, ఫీజు రియంబర్స్మెంట్. ఎవరైతే ఉన్నత చదువులు చదువుతున్నారో ఆ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీరు చెల్లించినటువంటి డబ్బు అంతటిని కూడా తిరిగి ఫీజులు, కాలేజీ ఫీజులు అన్ని కూడా తిరిగి చెల్లింపు చేసి మీకు ఇచ్చేసి సంవత్సరానికి 20000 రూపాయలు మెచ్చార్జీల కింద ఏర్పాటు చేస్తున్నాడు. అది ఎనిమిదో రత్నం. ఇక 9వది, దశల వారీగా మందు పీకేస్తానన్నాడు. వెరీ గుడ్, దశల వారీగా తీసేస్తానన్నాడు 9 రత్నాలు. ఈ 9 రత్నాలతో పాటు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా ఈ కొమ్మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్తున్నా, మీకే సమస్య ఉన్నా సరే ఒకసారి మీరు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీకు ఏ సమస్య ఉన్నా సమస్యని నేను నెరవేర్చే బాధ్యత తీసుకుంటా. ఏ ఇబ్బంది ఉన్నా, లేదు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలనుకున్నా, ఈ గ్రామానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మార్చాలనుకున్నా, ఈ గ్రామంలో ఉన్నటువంటి చదువుకుని విద్యార్థులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు చూపించాలనుకున్నా, ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాస్త కొంత చదువు ఉన్నా సరే డబ్బు స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా కార్పొరేషన్ ద్వారా లోన్లు రాకపోయినా అవన్నీ కూడా లోన్లన్నీ కూడా మీకు ఏర్పాటు చేశారు సరే
ప్రతి ఇంటికి కూడా ఉపాధి అవకాశం చూపించే బాధ్యతకి ఎప్పటికే ఒక కార్యాచరణ తయారు చేసుకున్నానన్న మీ అందరూ కూడా నిర్వహించుకుంటూ ఆ రోజు బేటెక్స్ కంపెనీ లాంటి కంపెనీలన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చి తెచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి చాలా మంది బేటెక్స్ కంపెనీకి వెళ్తున్నారు. మళ్ళీ అలాంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ఈ నర్సీపట్నం డివిజన్లో రెండు డివిజన్లలో ఈ రెండు ఇక్కడ నర్సీపట్నం డివిజన్లో అలాంటి కంపెనీలు రెండు కంపెనీలు ఏర్పాటు చేశారు. సరే చదువుకున్న ఉద్యోగస్తులకి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉపాధి అవకాశాలు చూపించే బాధ్యతని నేను తీసుకుంటానని మీ అందరూ కూడా మనం చేసుకుంటూ దయచేసి నేను మీకు అందరికీ తెలుసు ఎలాగైతే సాకచకంగా ఎక్కడున్నా వడ్డించేవారు మనం వాడేసి ఏదైనా మనకు చేస్తారు. అలాగే మీ మనసుగా నేను చెప్తున్నాను, మీ మనసుగా మీ వారిని ఒకసారి మీరు గెలిపించండి. మీకు ఏది కావాలన్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే బాధ్యతని నేను మీ ఇంటి బిడ్డలుగా నేను తీసుకుంటానని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి మనకి ఇందాక మహాలక్ష్మి నాయుడు గారు 3 నెలలు 4 నెలలు ఉన్నాయి ఎన్నికలు అంటున్నారు. 3 నెలలు కాదు, కేవలం 60 రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు? కేవలం 2 నెలలు మాత్రం ఉన్నాయి. ఈ 60 రోజులు దయచేసి నా కోసం మీరు అందరూ ఆలోచించండి. చాలామంది ఇళ్లలో ఉండిపోయారు, ఇంకా రాలేనటువంటి వారు తమ్ముడు చాలామంది ఉన్నారు, రాలేనటువంటి అక్క తల్లి సీరియల్ చూడటం కోసం కొంతమంది ఉండిపోయారు. వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి మన తమ్ముడు వచ్చాడు లేదు మన అన్న వచ్చాడు, తప్పనిసరిగా మన అందరు కూడా సాయం చేస్తారు. ఈసారి ఒకసారి 2 సార్లు అవతల వారికి అవకాశం ఇస్తాం, ఈసారి మాత్రం మన వారికి అవకాశం ఇద్దామనే భావంతో మీరు ఒక రైతు బిడ్డగా మీరు ఆదరించమని ఒక సన్నకారు రైతుగా మిమ్మల్ని విన్నవించుకుంటూ మీకు మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ఓటు వేసే ముందు ఆలోచించి ఈ ఓటు వల్ల మన ప్రయోజనం కలుగుతుందా లేదా, నాకు అలాగే మన కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందా లేదా, మన గ్రామానికి మేలు జరుగుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. కానీ ఏదో వేసిందో అంతకుముందు వెళ్ళినట్టే కానీ అలా వెళితే మళ్ళీ మనల్ని మన వేసులు మనమే కోరుకున్నటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద మనసు ఆలోచించి రేపటి నుంచే ఎన్నికల ప్రక్రియ మీరు మొదలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ సభ్యులు నాయుడు బూత్ కమిటీ సభ్యులు కూడా ప్రతి ఇంటిని తాలూకు సమస్యను మీరు తయారు చేయండి. ప్రతి ఇంటి తాలూకు సమస్య ఏమన్నదో మీరు అసలు ఒక బుక్లో నోట్ చేయండి. అలాగే ప్రతి ఏ మనిషి తాలూకు సమస్య పట్ల మీరు స్పందించండి. అవన్నీ నా దృష్టి తీసుకెళ్ళండి. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ గ్రామానికి ఈ కార్యక్రమాలు చేస్తానని నేనే స్వయంగా నా నోట్తో లిఖితపూర్వంగా మీకు కాగితం రూపంలో రాసి అత్యంతగా ఆ కార్యక్రమాలను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని కొమ్మరిలో ఉన్నటువంటి పెద్దలకు పిల్లలకి చిన్నలకి తెలియజేసుకుంటూ దయచేసి 2 సార్లు ఓడిపోయాను, నాకు ఒక్కసారి అవకాశం ఉందని గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటూ